హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆలుగడ్డ చిప్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇవి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి అందుకోసమే నేను పెద్ద పెద్ద ఆలుగడ్డలను తీసుకున్నాను బంగాళాదుంపాలు చూడండి ఇవి వచ్చేసి నేను ఐదు కేజీలు తీసుకున్నాను పెద్ద సైజు అయితే చిప్స్ చాలా చాలా బాగొస్తాయి పాటుగా ఈ యొక్క నీళ్లు తీసుకున్నాను మనము స్లైస్ చేసి వెంట వెంటనే నీళ్ళల్లో వేసుకోవాలి తర్వాత ఇవి వచ్చేసి మనము బంగాళదుంపలు తొక్క తీసిన తర్వాత వాటిను నీళ్ళల్లో వేయాలి లేకపోతే కలర్ చేంజ్ అవుతాయి తర్వాత ఇది వచ్చేసి ఆలుగడ్డ పీలర్ పీలర్ చూయించిన ఇది ఆలుగడ్డ పీలర్ చెక్కు తీసేది ఆ తర్వాత ఇది వచ్చేసి స్లైసర్ ఈ యొక్క స్లైసర్తో చాలా పల్చగా వస్తాయి ఇవి బంగాళదుంప స్లైసర్ అండి ఆలు చిప్స్ కట్టర్ అంటే ఇస్తారు దీంతో అయితే చాలా చాలా పల్చగా వస్తాయి చాలా బాగా వస్తాయి ఇవి వచ్చేసి ఇది కనుక అందుబాటులో లేకపోతే మనం కొబ్బరి పట్టుకుంటాం కదా తురుము పట్టేది దానికి వెనక సైడ్ కూడా ఇలాంటిది స్లైసర్ అనేది ఉంటుందండి మీరు ఏది అందుబాటులో ఉంటే అది అనేది తీసుకోండి ముందుగా ఇలా బంగాళదుంపలను చెక్కు తీసుకోవాలి చెక్కు తీసిన తర్వాత వెంట వెంటనే ఈ యొక్క బంగాళాదుంపలను నీళ్ళల్లో వేసుకోవాలి ఇంకా మీకు హెల్ప్కి ఎవరైనా ఉంటే తీసుకోండి ఇంట్లో మరి నాకైతే హెల్ప్ చేయడానికైతే మా పిల్లలు మా వారు అయితే సిద్ధంగా ఉన్నారు ఇలా నేను చెక్కు తీసిన నీళ్ళల్లో వేసాను ఆ తర్వాత ఈ యొక్క స్లైసర్తో స్లైస్ చేసుకోవాలి అయితే ఇక్కడ పొడవులా కనుక చేసుకున్నారంటే కొంచెం పలచగా వస్తుంది ఇలా వెడల్పులో కనుక చేసుకున్నారంటే చిప్స్ అనేవి చాలా వెడల్పుగా వస్తాయి మీ యొక్క ఇష్టాన్ని బట్టి వెడల్పులోన లేకపోతే పొడవలోనా మీరు మీకు తగ్గట్టుగా చేసుకోండి ఇలా వీటన్నిటిని స్లైస్ చేసుకోవాలి స్లైస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే బంగాళదుంపకు పిండితనం వస్తుంది కాబట్టి అది అనేది అక్కడ స్ట్రక్ అవుతుంది అప్పుడు వెంట వెంటనే నీళ్లను పై సైడ్కి చల్లుకుంటూ ఆ తర్వాత ఇలా స్లైస్ చేసుకోవాలి నా స్లైసర్ అయితే చాలా పల్చగా వస్తుందండి చూడండి ఇది ఆలు చిప్స్ స్లైసర్ కాబట్టి ఇలా పల్చగా వస్తుంది తర్వాత లాస్ట్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి లాస్ట్లో కాబట్టి చేయి కట్ అయ్యే ప్రమాదం ఉంది తర్వాత ఇలా నీళ్ళల్లోనే వీటిని మనం స్లైస్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఇలా కడుగుతూ వెంట వెంటనే తీసుకొని మరో పెద్ద బకెట్లోనే నీళ్లు నింపానండి దాంట్లోకి వేసుకుంటున్నాను ఒకటికి రెండు సార్లు ఈ యొక్క చిప్స్ అనేది మనం కడుక్కోవాలన్నమాట కడిగితే దాంట్లో ఉంటున్న జిగటతనం తగ్గి మనకు ఉడికించేటప్పుడు మనకు ఎక్కువ నీళ్ళు అనేది ఉపయోగపడవన్నమాట అందుకే ఇలా వెంట వెంటనే చేసుకోవాలి ఇలా వీటన్నిటిని చెక్కు తీసుకొని స్లైస్ చేసుకున్నాను నాకు హెల్పింగ్కి ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఉడికించే ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను ఇలా స్లైస్ చేసిన కొన్నింటిని ఇలా జాలి ఉండే దాంట్లోకి తీసుకోవాలి అన్నీ కాకుండా మీకు కొంచెం కొంచమే తీసుకోవాలి మీరు ఒక్కసారికి ఉడికించడానికి ఎన్ని వస్తాయో అన్నీ తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన నీళ్లు పెట్టాను నీళ్ళు ఇలా పొల్లేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ప్రతిసారి సాల్ట్ వేసుకోవాలి లేకపోతే చప్పగా అయిపోతాయి తర్వాత ఆ నీళ్ళల్లోకి ఎన్ని వస్తే అన్ని మట్టుకే వేసుకోండి మరియు ఎక్కువగా వేసుకోకండి ఉడికేటప్పుడు మనకు అవన్నది విరిగిపోతాయి ఇలా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని చూడండి ఇలా కలపడానికి కూడా మనకు ఫ్రీగా ఉండేటట్టుగా ఉంది కదా అలా ఒకటి లేక రెండు నిమిషాలు ఉడికించే సరిపోతుందండి చూడండి ఈ విధంగా మరి ఎక్కువగా కనుక ఉడికిపోతే అవి అనేది ముక్కలు ముక్కలుగా అవుతాయి తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఈ యొక్క జాలి గంటే పెట్టుకున్నాను ఇలాంటిది బుట్ట లాంటిది తర్వాత దాంట్లోకి ఇవనేది వడ వేస్తున్నాను మీరు కావాలంటే ఈ విధంగా కూడా వడ వేసుకోవచ్చు తర్వాత వడ వేసిన తర్వాత వెంటనే తీసుకొని వాటిని కింది సైడ్ మ్యాట్ వేసి ఆ తర్వాత పై సైడ్ క్లాత్ కానీ కవర్ కానీ వేసుకొని ఒకదానికి ఒకటి అంటుకోకుండా వెంట వెంటనే ఇలా ఆరవేయాలి అదేవిధంగా నీళ్లు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి అదే నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికిస్తే సరిపోతుంది చూడండి నేను ఈ విధంగా ఐదు కేజీల మొత్తం నేను ఈ విధంగా స్లైస్ చేసుకున్నాను ఈ విధంగా మొత్తం నేను ఒక చీర మీద ఆరేసానండి మీరు కావాలంటే కవర్స్ మీదైనా సరే ఆరేసుకోవచ్చు ఇలా ఒక మధ్యాహ్నం వరకు ఆరిన తర్వాత అంటే ఒక నాలుగైదు గంటలు ఆరవేసిన తర్వాత వీటన్నిటిని మళ్ళీ వేరే సైడ్కి తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవడం వల్ల మనకు చాలా త్వరగా ఆరిపోతాయండి నాకైతే ఒక్కరోజు ఒక్క ఎండకే ఇది అనేది బాగా ఆరిపోయాయి చూడండి సౌండ్ కూడా మరుసటి రోజుకి బాగా ఆరిపోయాయి ఇంకొక రోజు ఎండలో ఉంచి ఆ తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఏదైనా కవర్లో కానీ వేసుకొని టైట్ రబ్బర్ కనుక పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా వేపుకొని తినేయచ్చు సంవత్సరం అంతా నిల్వ ఉండే ఈ యొక్క ఆలు చిప్స్ని ఒకసారి తప్పకుండా తయారు చేసుకునండి ఎలా మరి ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ